प्रॉन करी विद ट्विस्ट ऑफ थाई। అంటే అది ఏషియన్ రెసిపీ అన్నమాట. ఐఎమ్ టేకింగ్ మై మామ్స్ రెసిపీ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ ట్విస్ట్. అంటే అర్థమైంది, అమ్మగారి దగ్గర నుంచి ఒక ట్రెడిషనల్ రెసిపీ నేర్చుకున్నారు, ఆ ట్రెడిషనల్ రెసిపీని మీకు తగ్గట్టుగా మీరు కస్టమైజ్ చేసుకున్నారు. అండ్ మీకు థాయ్ క్యూజిన్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. సో ఆ విధంగా థాయ్ క్యూజిన్ ఇష్టం కాబట్టి టేస్ట్ ఆ థాయ్ ఫ్లేవర్ ఒకటి లాస్ట్ కలర్ టచ్ ఇస్తున్నారు మొత్తానికి, అంతేనా? అంతే. వెరీ నైస్ అండి. సో మొత్తానికి ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ డిష్ అనమాట, కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ ప్లస్ వెస్ట్రన్ ఫ్యూజన్ అని చెప్పాలి యాక్చువల్లీ. సో మరి ఈ డిష్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. బ్లాక్ జీరా, గరం మసాలా, ఘీ, లెమన్ లీవ్స్, ఇది మెయిన్ థాయ్ ట్విస్ట్ ఇవ్వడానికి, కొంచెం షుగర్, సాల్ట్, కోకోనట్ మిల్క్, గసగసాలు పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, టమాటో పేస్ట్, అల్లం పేస్ట్, ధనియా పౌడర్, చిల్లీ పేస్ట్, ఎల్లుల్లిపాయల పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, జీరా పౌడర్, మస్టర్డ్ ఆయిల్, పసుపు, ఫ్రెష్ ప్రాన్స్. ఓకే అండి, మొత్తానికి కష్టపడి ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. ఎనీవేస్ ప్రీతి గారు, సో మీరైతే పుట్టింది పెరిగిందంత వైజాగ్ లోనే కదా, మరి మీ తెలుగు ఎందుకు సగం సగం అలా అలా కట్ కట్ కట్? అంటే నేను పంజాబీ బేసిక్ గా, నా ఫుల్ నేమ్ ప్రీతి కౌర్, మై డాడ్ ఇస్ పంజాబీ అండ్ మై మామ్ ఇస్ బెంగాలీ. అండ్ ఐ వెంట్ టు, నేను కాన్వెంట్ స్కూల్ కి వెళ్ళాను. సో అక్కడ ఎక్కువగా ఇంగ్లీష్ హిందీ మాట్లాడేదాన్ని, తెలుగు ఎలాగో నేబర్స్ ఫ్రెండ్స్ ఉంటే ఇలా నేర్చుకున్నాను. అలా కొంచెం కొంచెం వచ్చింది వచ్చింది అప్పుడప్పుడు, కొంచెం అది క్లియర్ గా రాదు, కొన్ని వర్డ్స్ మిస్ అవుతాయి, కానీ వచ్చు. ఈ రోజు నుంచి రోజు నాతో ఫోన్ లో మాట్లాడండి, నైట్ ఒక అరగంట ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది తెలుగు. మన రెసిపీలోకి వెళ్ళిపోదాం, ఇంగ్రీడియంట్స్ అయితే చూసాం. సో లెట్స్ స్టార్ట్ వితౌట్ ఎనీ బ్రేక్. సో ఏం చేయాలి ముందుగా? ముందు గ్యాస్ ఆన్ చేయాలి. వెరీ నైస్, వెరీ నైస్. ఓ యా, ప్లీజ్ క్యారీ ఆన్. సో పాన్ వేడెక్కాక విల్ మనం మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఓకే, ఆవాల నూనె. ఆవ నూనె. ఓకే, ఆవ నూనె. కొంచెం ఘీ. బేసిక్ గా ఆవాల నూనె అంటే బెంగాలీస్ ఎక్కువ యూజ్ చేస్తారు, సౌత్ ఇండియన్స్ కొంచెం తక్కువ యూజ్ చేస్తారు. బట్ ఏదైనా సీ ఫుడ్ రెసిపీకి ఆవాల నూనె చాలా బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా వేస్తాం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్ని కలిపి. ఈ గరం మసాలా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు ఆయిల్లోనే వేస్తాం. ఆయిల్లో వేస్తే పసుపు ఫ్రై అయిపోతుంది అండ్ ఆ పచ్చి వాసన, ఆ పచ్చి పసుపు వాసన ఉండదు. సో ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం. ఓకే, టూ ఆనియన్ స్పూన్స్, ప్రీతి గారు మిమ్మల్ని చాలా అడగాలి క్వశ్చన్స్ ఇవాళ, ఎందుకంటే మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యునో డిఫరెంట్ కల్చర్స్ లో పెరిగారు ఒక రకంగా చెప్పాలంటే, యూనో కరెక్ట్, బెంగాలీ ట్రెడిషన్ అలాగే పంజాబీస్ ట్రెడిషన్, ఈ ఫెస్టివల్స్ ఆ ఫెస్టివల్స్ ఇవన్నీ కాకుండా మీరు పుట్టింది పెరిగిందంతా వైజాగ్ లో, ఇక తెలుగు వాళ్ళ కల్చర్ అలా మీరు డిఫరెంట్ కల్చర్స్ చూసి ఉంటారు లైఫ్ లో ఇంతవరకు. సో యు మస్ట్ హావ్ మెట్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఫాలో అవుతుండి ఉంటారు. అండ్ సో నాకైతే ఫస్ట్ మీ బెంగాలీ కల్చర్ గురించి తెలుసుకోవాలనుంది, మీరు చేసే పూజలు కానీ. సో హౌ డిఫరెంట్ డూ యూ ఫైండ్ ఇట్ ఫ్రమ్ యునో అదర్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్, అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆర్ ఇంపార్టెన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అంటే ఎవ్రీ కల్చర్ ఈస్ ఇంపార్టెంట్ టు దేర్ ఆ ప్రాంతపు వాళ్ళకి, ఆ కల్చర్ చాలా ఇంపార్టెంట్. అనియన్ పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్,
గార్లిక్ ఎక్కువ వేస్తాం 2 స్పూన్స్ జింజర్ 1½ స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్ అల్లం పేస్ట్ 1½ స్పూన్ టీ స్పూన్ ఏసీ కలిపాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి సో ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనకి ఎంత స్పైసీ కావాలో చిల్లీ పేస్ట్ వేస్తాం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయం నేను కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా రెడ్ చిల్లీ పౌడర్ తో కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం అవి వస్తుంది సో నా కుకింగ్ ఎప్పుడు హెల్త్ ని మైండ్ లో పెట్టుకొని ఉంటాను సో చిల్లీ పేస్ట్ నేను జస్ట్ 1 స్పూన్ వేస్తాను టమాటో ప్యూరీ ఇది ప్యూర్ టమాటో తో ప్యూరీ నేను చేశాను నేను బయటది కొన్నాను ఒక 4 టేబుల్ స్పూన్ సో నా టెక్నిక్ ఏంటంటే టమాటో ఎప్పుడైనా ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తాం సో ఇంతకు ముందు మీరు యునో యు ఆర్ వర్కింగ్ యాస్ ఫ్లైట్ అటెండెంట్ కదా సో అప్పుడు for which airlines you used to work? I started my career with Saudi Arabian Airlines. And దాని తర్వాత ఇండియాకి వచ్చేసాను. I was missing India. I joined Indigo. And then I wanted to be in Hyderabad. Indigo లో నాకు హైదరాబాద్ బేస్ దొరకలేదు. సో హైదరాబాద్ లో ఏ ఎయిర్లైన్ ఉందో చూసుకొని నేను TrueJet జాయిన్ అయ్యాను. అచ్చా. సో as a lead. అవునా? సో అంటే what attracted you to Hyderabad? Ante ikkade undali, you know, you almost changed your airlines, you almost changed your work for that. What was that thing? What was holding you on here? Hyderabad is the only city where people, everybody, they can speak Hindi. Ippudu naaku telugu chupalledu kani north indians evaraithe chennai eltaro vere cities keltaro koncham alku problem avutadi ade hyderabad aithe అందరూ ఎలాగైనా హిందీ మాట్లాడతారు ప్లస్ క్విజీన్స్ ఇక్కడ ఫుడ్ అరబిక్ ఫుడ్ డిఫరెంట్ క్విజీన్స్ పంజాబీ క్విజీన్స్ అమేజింగ్ మొత్తానికి మన వంట ఎంత వరకు వచ్చింది బాగా ఫ్రై అయిపోయాక మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ వచ్చేసింది అంటే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం డ్రై మసాలా వేస్తాం ఒక స్పూన్ జీరా పౌడర్ ఇది నేను ఇంట్లో ఫ్రెష్ గా గ్రైండ్ చేసింది నేను బయటది కొన్నాను సో ఒక 1½ స్పూన్ ఏమో ధనియా పౌడర్ జీరా ధనియా పౌడర్ వేసాక ఇప్పుడు మేము గసగసాలు పేస్ట్ సో ఇదంతా ఫ్రై చేయాలి మనం జస్ట్ 1-2 మినిట్స్ ఇప్పుడు ఏమన్నా వేస్తున్నారా దీంట్లో దాని తర్వాత మనం ఇప్పుడు ప్రాన్స్ చేయాలి ఫ్రెష్ ప్రాన్స్ సో మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా తమ్ముడు ఉన్నాడు అవునా మీ తమ్ముడు వండి పెడతారా చాలా తింటాడు తింటాడా బాగా మరి ఇంకేం మంచికి మంచి వంట చేసి పెడుతుంటే సో ప్రాన్స్ ఎప్పుడు మనం ఓవర్ కుక్ చేయకూడదు ఫ్రెష్ ప్రాన్స్ వేసి మేబీ మ్యాక్సిమం దీని తర్వాత దీని కుకింగ్ టైం అరౌండ్ 7-8 మినిట్స్ ఉండాలి ప్రాన్స్ ఎప్పుడైనా ఓవర్ కుక్ అయితే హార్డ్ గా అయిపోతుంది సో ఐ థింక్ ఇప్పుడు మీరు ఏదైతే పేస్ట్ ఫామ్ చేశారు అదంతా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ప్రాన్స్ కి పట్టాలి కరెక్ట్ సో ఐ థింక్ ఒక మరి 3-4 మినిట్స్ కుక్ చేయాలి ఇది అవును మనం వెయిట్ చేద్దాం ఒక 3-4 మినిట్స్ సో దట్ ఆ స్పైసెస్ అంతా ఫ్లేవర్స్ అంతా కూడా మన ప్రాన్స్ కి పెట్టడానికి తర్వాత చూద్దాం సో ప్రాన్స్ ఇప్పుడు కుక్ అయిపోయి చూడండి వైట్ అయిపోయి కదా సో ఇవి కుక్ అయిపోయింది ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియన్స్ ఏవో వేసేస్తాం ఓకే ఫ్రెష్ క్రీమ్ కొంచెం సో ఇదే మీరు చెప్పిన ట్విస్ట్ ఆఫ్ థాయ్ ఎస్ ఇదే ఇంతవరకు ఇదైతే డెఫినెట్లీ ట్రెడిషనల్ రెసిపీ మీరు ఇప్పటివరకు యాడ్ చేసిన స్పైసెస్ కానివ్వండి మీరు యాడ్ చేసిన పేస్ట్ అన్ని సో అది ఐ థింక్ మీ మామ్ దగ్గర నుంచి తీసుకున్నారు ఈ పేస్ట్ అన్ని సో వెనెవర్ యు ఆర్ యాడింగ్ దిస్ ఫ్రెష్ క్రీమ్ ఇది నా రెసిపీ ఇప్పుడు కోకోనట్ మిల్క్ కొంచెం షుగర్
అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ నాకు చాలా కష్టపడ్డాను ఇవి ఎదకడానికి. అవునా? వాట్ ఇస్ ఇట్? లెమన్ లీవ్స్. కొంచెం టేర్ చేసి వేస్తే దాని ఫ్లేవర్స్ స్మెల్ మొత్తం బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. Wow, looks yum. Thank you. So, ఇది బాగా కుక్ అయిపోయింది. చూడండి మళ్ళీ మీకు ఆయిల్ కనిపిస్తుంది. పైనుంచి కొంచెం బ్లాక్ జీరా వేస్తాం. ఇది బెంగాలీ ఫ్లేవర్. ఇంకా దట్స్ ఇట్. అయిపోయినట్టే. నేను ఇదివరకు ఏ బెంగాలీ డిష్ టేస్ట్ చేయలేదండి యాక్చువల్లీ. ఓకే. అది కూడా మీరు ఇప్పుడు ఇంకా దాంట్లో థాయ్ కూడా వేసి ఫ్యూజన్ డిష్ తయారు చేశారు. ఐ థింక్ ఇట్స్ రియల్లీ గోయింగ్ టు బి వెరీ నైస్ అండ్ మీరందరూ చూస్తుంటే కూడా గ్రేవీ ఇంత గ్రేవీ చాలా యమ్మీగా కనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. సో ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ గుడ్. Yes, so let me cool. off the stove. సో సర్వ్ చేసుకుందామా? Sure, తీసుకోండి. నా డిష్ రెడీ అయిపోయింది. ప్రాన్స్ కర్రీ విత్ థై ట్విస్ట్. మీరు టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, సో ఇట్ రియల్లీ లుక్స్ వెరీ యమ్మీ అండి. మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. ప్రాన్స్ కోకోనట్ మిల్క్ కర్రీ విత్ థై ట్విస్ట్. కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరిపాలు, ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, ధనియా పొడి, చక్కెర, జీరా పొడి, నెయ్యి, పసుపు, ఉప్పు, టొమాటో ప్యూరీ, ఫ్రెష్ క్రీమ్, లెమన్ లీవ్స్, గసగసాల పేస్ట్, బ్లాక్ జీరా, మస్టర్డ్ ఆయిల్. ప్రాన్స్ కోకోనట్ మిల్క్ కర్రీ విత్ అ థై ట్విస్ట్. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆవు నూనె మరియు కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో మసాలా దినుసులు, పసుపు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అలాగే అందులో టొమాటో ప్యూరీ, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీరా పౌడర్ అలాగే కొంచెం ధనియా పొడి, గసగసాల పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ప్రాన్స్ వేసి కలుపుకోవాలి. అలా దాన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్, కోకోనట్ మిల్క్, చక్కెర, లెమన్ లీవ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం బ్లాక్ జీరా వేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే ప్రాన్స్ కోకోనట్ మిల్క్ కర్రీ విత్ థై ట్విస్ట్ రెడీ.